నమస్కారం ఒంగోలు న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు గణంగా జరిగిన స్వర్గీయ మాగుంట సుబ్బరామరెడ్డి 25వ వర్ధంతి వేడుకలు హాజరైన పలువురు ప్రజా ప్రతినిధులు నివార్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటను పరిశీలించిన రాష్ట్ర అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎంవిఎస్ నాగిరెడ్డి ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఎయిడ్స్ వ్యాధి నివారణపై అవగాహన ప్రధానమన్న జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ సంతపేట సాయిబాబా మందిర ప్రాంగణంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా కన్నుల పండవగా నిర్వహించిన శివ పార్వతుల కళ్యాణం క్రీస్తు శేషులు మాగుంట సుబ్బరామరెడ్డి 25వ వర్ధంతి వేడుకలు ఒంగోలు పీవీఆర్ బాయ్స్ హైస్కూల్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు క్రీస్తు శేషులు మాగుంట సుబ్బరామరెడ్డి 25వ వర్ధంతి సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు మాగుంట అభిమానులు పెద్ద ఎత్తున హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మాగుంట కుటుంబంపై జిల్లాలో ప్రజలు అభిమానులు ప్రేమ చూపిస్తున్నారని వాళ్లందరికీ మాగుంట కుటుంబం రుణపడి ఉంటుందని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. తర్వాత ఎంపీ గారు ప్రతి కార్యక్రమంలో పక్కనే ఉన్నారండి. అదేవిధంగా సార్ 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 అలానే మార్కాపురం ప్రాంతం నుంచి శ్రీనివాస రెడ్డి గారు వారిని ఇస్మాయిల్ గారు ఇప్పుడు మీద రావాలి సార్ రంగసాయి బెల్ల సత్యనారాయణ చూసుకుంటున్నాం ఇరవై
ఎంఎస్ఆర్ జూనియర్ కాలేజ్ చేమకుర్తి విద్యార్థిని మాణికల అంజలి సిఈసి గ్రూప్ 878 మార్కులు 70 మార్కులకు గాను 459 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి అదే విధంగా ఎంపీసీ గ్రూప్ నందు 470 మార్కులకు గాను 455 మార్కులు సాధించినటువంటి అదే విధంగా జూనియర్ ఇంటర్ సిఈసీ గ్రూప్ నందు 500 మార్కులకు గాను 445 మార్కులు సాధి తర్వాత సిఈసీ గ్రూప్ నందు అదే విధంగా ఎస్వి యూనివర్సిటీ వారు నిర్వహించినటువంటి డిగ్రీ పరీక్షా ఫలితాలలో విఎస్యు విక్రమ సింహపురి రాజారావు గారు రండి మన పెద్ద అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా ఆహ్వానిస్తాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు. సైక్లోన్ నివర్ సైక్లోన్ పూర్తిగా అన్ని ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా ఉండిపోయినాయి. ఈ వర్షం అనేది ఒంగోలు ప్రాంతంలో మనకి ఈ రోజుకి 1వ డిసెంబర్కి తగ్గుతుందా లేదా, దీన్ని ఏ విధంగా ఏంటంటే కరోనా పరిస్థితులు ఇంకా ఆ విధంగా ప్రభావం ఇంకా ఈ ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. కేసులు తగ్గినా కూడా మరలా ఎప్పుడు డాక్టర్లు చెప్తున్నా, గవర్నమెంట్ వారు సెంట్రల్ గవర్నమెంట్ వారు చెప్తున్నా సెకండ్ వేవ్ మరలా రావచ్చు అని చెప్తున్న సందర్భంలో సుబ్రహ్మణ్య గారి వర్ధంతం అంటేనే ఇక్కడ జరుగుతున్న పూజా కార్యక్రమం, భజన కార్యక్రమం, కవితా గోష్ఠి అన్ని రకాలు అన్ని మత ప్రాంతాల్లో అన్నీ కూడా ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటూ ఆనవాయితీగా సుబ్రహ్మణ్య గారికి ఇష్టమైన అన్నదాన కార్యక్రమం అనేది మనం ఎప్పుడు కూడా జరుపుకుంటుండేది. ఈ సంవత్సరం 25వ వర్ధంతి కరోనా COVID-19 కారణంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని మనం జరుపుకోలేకపోతున్నందుకు మాగుంట కుటుంబం తరఫున నేను చింతిస్తూ, సుబ్రహ్మరెడ్డి గారు ఎప్పుడు కూడా అందరి హృదయాల్లో నిలిచిపోయారు. మాగుంట కుటుంబం అని అంటేనే ప్రకాశం జిల్లాలో ప్రత్యేక గుర్తింపు అనేది మా అందరు కూడా ఇచ్చారు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా. ఈ కార్యక్రమాన్ని మాగుంట సుబ్రహ్మరెడ్డి గారి వర్ధంతి కార్యక్రమం అంటేనే ఎంతో ఉత్సాహంగా కూడా మాగుంట కుటుంబ అభిమానులు శ్రేయభిలాషులు వారి సొంత పనిగా కూడా దీన్ని కార్యక్రమాన్ని జరుపుకొని వస్తారు. ఈరోజు కాలాతీతం అయినా కూడా అందరూ ఎవరెవరు రావాల్సిన వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకొని సుబ్రహ్మరెడ్డి గారి అల్పాహారం అనేది ఇవ్వగలిగాం. అది ఎందుకంటే కరోనా పరిస్థితుల వల్ల అది చాలా కష్టతరం అనేది అధికారులందరూ చెప్పిన మీదట ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అనేది మనం ఈ కోవిడ్ పరిస్థితుల్లో ఇంకా కూడా డిసాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది కూడా ఇది అందు దీంట్లో ఉన్నది కాబట్టి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే దాంట్లో మనం ఇంకా కూడా ఉన్నాం కాబట్టి ఈ అల్పాహారం ఎందుకో మనం కొంత తృప్తి అనేది మాగుంట కుటుంబానికి లేకపోయినా కూడా దయచేసి మీరందరూ కూడా మనల్ని మన్నించుకొని ఎందుకంటే ఈ పరిస్థితుల వల్ల మనం చేయలేకపోతున్నాం అనేది కూడా మీరు కూడా గుర్తు చేసుకోవాల్సిందిగా కూడా నేను దయచేసి అందరినీ కూడా కోరుకుంటూ చక్కగా నిర్వహించారు అందరూ కూడా వారికి పేరున కూడా అంటే ఈ కార్యక్రమానికి వచ్చేసిన అతిథులకు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న అందరికి కూడా వారందరికీ మాగుంట కుటుంబం తరఫున నేను మా కుమారుడు రాఘవరెడ్డి గారు ఇద్దరు కూడా అందరికీ ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. జాయ్. ఎయిడ్స్ వ్యాధి నివారణలో అవగాహన ప్రధానమని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ తెలిపారు.
మంగళవారం ఉదయం జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం ఏర్పాటు చేసిన ప్రపంచ ఎయిడ్స్ ర్యాలీని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎయిడ్స్ వ్యాధి కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం ఎనలేని కృషి చేసిందన్నారు. జిల్లా యంత్రాంగం చేపట్టిన కోవిడ్ ఆపరేషన్ ద్వారా ప్రజలలో ధైర్యం కలిగించామన్నారు. ఎయిడ్స్ వ్యాధి నివారణలో అవగాహన తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించడం వలన నియంత్రించవచ్చని కలెక్టర్ తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంగా డిసెంబర్ 1వ తేదీన నిర్ణయం చేయటం అనేది చాలా సంవత్సరాలుగా మనం చూస్తూ వస్తున్నాం. ఈ ఎయిడ్స్ ఒక మహమ్మారి, ఇది ఆ ఎయిడ్స్ని దూరంగా పారదోలాలనే ప్రోగ్రాం అనేది ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా చూసుకోవాల్సి వస్తే మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా దీన్ని క్యాన్వాస్ చేసి మనం గట్టిగా నిరోధించగలిగామనేది గర్వంగా చెప్పుకోవచ్చు. ప్రకాశం జిల్లా అయితే మొదటి స్థానంలో ఉండేది కొన్ని సంవత్సరాల క్రితం. ఈరోజు ఎక్కడ ఎయిడ్స్ వ్యాధిని పడిన రోగులు అనేవాళ్ళు ఎక్కడో ఒకరో ఇద్దరో తప్పక పూర్తిగా నివారణ అయిందనేది సంతోషంగా చెప్పచ్చు. మన ముఖ్యమంత్రి వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యానికి ప్రధానంగా కూడా ఒక లక్ష్యం పెట్టుకొని కరోనా వ్యాధి అనేది ప్రభవించిన తర్వాత ప్రతి ఒక్కరికి ఆరోగ్య సూత్రాలు కూడా పూర్తిగా కూడా పాటించుకొని అన్ని రకాల జబ్బులు నయం చేసుకునే దాని కొరకు ఆరోగ్యశ్రీ కింద ఎక్కువగా దాదాపు ఇంకా 2000 అవేర్నెస్ చేసిన వ్యాధులకు పూర్తిగా కూడా అందుబాటులో కూడా తీసుకురావటం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారిని మనం ఎంతో ప్రశంసించవలసిన విషయం. ఈరోజు కలెక్టర్ గారు, డిఎండ్హెచ్ఓ గారు ప్రకాశం జిల్లాలో చూసుకుంటే ఒంగోలు ప్రాంతంలో ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఒక పెద్ద ర్యాలీని అనేది కూడా నిర్వహించి ఒక అవగాహన సదస్సు అనేది కూడా అందరికి కూడా ప్రజలకు కల్పించే విధంగా చేస్తున్నందుకు ప్రత్యేకంగా వారందరినీ కూడా అభినందిస్తూ బాగుంట కుటుంబం తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు కూడా తెలుపుతూ వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తున్నాం కలెక్టరేట్ నుంచి. మరి గతంలో ఎయిడ్స్ అంటే మనకు ఇప్పుడు కరోనా ఎలాగో అట్లు అదేవిధంగా ప్రజలు భయపడేవాళ్ళు. రాను రాను దాన్ని ప్రభుత్వాలు గట్టిగా కంట్రోల్ చేశాయి. ఈ రోజున ఎయిడ్స్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేకుండా ట్రీట్మెంట్ ఉంది. అట్లాగే సమాజం నుంచి కూడా వాళ్లకు భరోసా కూడా ఉంది. సో ఇదే లైన్లో మనం కోవిడ్ను కూడా ప్రకాశం జిల్లాలో ఎదుర్కొంటున్నాం. మరి ఇంతవరకు ప్రకాశం జిల్లాలో కోవిడ్ ఆపరేషన్స్లో జిల్లా యంత్రాంగం అంతా కూడా ప్రజలకి ఇబ్బంది కలగకుండా కంట్రోల్ చేయగలిగాము. ఇప్పుడైతే డెత్లు కూడా మనం రోజువారీగా 0లే ఉన్నాయి. మరి పాజిటివిటీ రేట్ కూడా గణనీయంగా తగ్గిపోయింది. అయితే అలా అని చెప్పి మనం దీన్ని అలసుగా తీసుకోవడానికి వీలు లేదు. సెకండ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా అంటున్నారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం 50 రోజుల పాటు ప్రజల్లో ఒక క్యాంపెయిన్ అంటే ప్రచారం అవగాహన కల్పించాలనేటువంటి కార్యక్రమాలని ప్లాన్ చేశాము. వాటన్నిటినీ పాటించడం వల్ల ప్రజలు దీన్ని ఇంకా మనం నియంత్రించవచ్చు. మన వ్యాక్సిన్ వచ్చినంత వరకు మనం జాగ్రత్తలు పాటించాల్సిందే, మాస్క్ వేసుకోవాల్సిందే, భౌతిక దూరం పాటించాల్సిందే, శానిటైజర్ని తరచుగా వినియోగించాల్సిందే. ఈ మూడు కనుక ప్రతి ఒక్కరూ పాటిస్తే తప్పకుండా మనం కరోనా నుంచి బయటపడతాం ఎలాంటి ఇబ్బందులు లేకుండా. అందరికీ నమస్కారం. జిల్లాలో నివార్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎంఈఎస్ నాగిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ జిల్లా రైతు విభాగం అధ్యక్షులు
మారెడ్డి సుబ్బారెడ్డి, బత్తుల బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అది కడప అలాగే చిత్తూరు నెల్లూరు ఎక్కువగా డ్యామేజ్ చేసిన ప్రకాశం జిల్లా కూడా చాలా వరకు నష్టం చాలా ఎక్కువగా ఉంది. సో దీని మీద మేము చెప్తుంది ఏంటంటే చాలా ట్రాన్స్పరెన్సీతో ఎప్పటికప్పుడు ఇంతకుముందు ఎప్పుడు లేనట్టుగా ఇదిగో ప్రతిరోజు రిపోర్ట్, ఇది 28వ తారీఖు రిపోర్ట్, ఇది 29వ తారీఖు రిపోర్ట్, ఇదిగో ఇది 30వ తారీఖు రిపోర్ట్. అంటే 28వ తారీఖుకే ప్రిలిమినరీ రిపోర్ట్స్ ఏమైతే నష్టపోయాయో ప్రిలిమినరీ రిపోర్ట్ ప్రభుత్వానికి డిపార్ట్మెంట్ యంత్రాంగం నుంచి పంపించడం జరిగింది. దీంట్లో ఎప్పుడైతే రైతు భరోసా కేంద్రాలు, రైతు భరోసా కేంద్రంలో అగ్రికల్చర్ అసిస్టెంటు హార్టికల్చర్ అసిస్టెంటు వచ్చి వాళ్ళు రైతులతో సత్సంబంధాలు ఒక ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా ఎప్పుడైతే ఉంటున్నారో ఇమీడియట్గా రిపోర్ట్ వచ్చేస్తుంది. నేను సుమారుగా 11 జిల్లాలు అక్టోబర్ నుంచి వరుసగా నేను తిరుగుతూ వచ్చాను. ఎక్కడికి వెళ్ళినా రిపోర్ట్ చూపించి అడిగితే దీంట్లో 5% కూడా తేడా ఉందని ఏ ఒక్కళ్ళు కూడా చెప్పలా. ఇంత ట్రాన్స్పరెన్సీతో జరుగుతూ ఉంది. ఇదిగో ఇది 28వ తారీఖు నాడు కంప్లీట్గా 83625 హెక్టార్లలో క్రాప్ ప్రకాశం జిల్లాలో క్రాప్ అన్ని పంటలు కలిసి డ్యామేజ్ అయినట్టుగా రిపోర్ట్ ఇచ్చారు. అది ఇప్పుడు మళ్ళీ జేడీ గారు నిన్న 30వ తారీఖు నాటికి దగ్గర దగ్గరగా 100,000 హెక్టార్లకు వచ్చింది. ఎక్కడా కూడా నష్టపోయిన ఒక ఎకరం కూడా మిస్ కాకూడదు అనేది ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తున్నారు. అలాగే పంట నష్టపోయిన రైతాంగానికి మరలా ఏ రెండో పంట వేసుకోవడానికి 80% మీద విత్తనాలు ఇస్తామని చెప్పి కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. అంటే ఇంత ట్రాన్స్పరెన్సీతో ఇమీడియట్గా, సో మనం అక్టోబర్ దాకా మనకు వచ్చిన నష్టాలన్నింటికి కూడా ఇన్పుట్ సబ్సిడీ రిలీజ్ చేసేయడం జరిగింది. ఓన్లీ నవంబర్ నెలలో ఎన్యూమరేషన్ జరుగుతుంది. డిసెంబర్ 15వ తారీఖు నాటికి ఆ ఎన్యూమరేషన్ ఫైనలైజ్ అయితే డిసెంబర్ ఎండింగ్ నాటికి ఈ పేమెంట్ కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేస్తామని చెప్పి సీఎం గారే ఇంతకుముందే చెప్పారు, నిన్న అసెంబ్లీలో కూడా చెప్పారు. అయితే బాధాకరమైన అంశం ఏమిటంటే, సో ఎప్పుడు కూడా అధికారం అపోజిషను అందరం కలిస్తేనే అధికారులు మీరు అందరూ కలిస్తేనే ప్రభుత్వం, వాస్తవాలు చెప్పకుండా. సో గత 5 సంవత్సరాల్లో దగ్గర 4,000 కోట్లకు చిల్లరకు పైగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పి అర్హులని చెప్పి అనౌన్స్ చేసి 2,100 కోట్లు చిల్లర ఇచ్చి 2,188 కోట్లు ఆ ప్రభుత్వం దిగిపోయేటప్పుడు పెండింగ్ ఉంది. అదే ప్రకాశం జిల్లా తీసుకుంటే కూడా 2018 ఖరీఫ్ రాష్ట్రం మొత్తం కూడా దగ్గర 1,800 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ, ఆ ఖరీఫ్ మొత్తం 1 రూపాయి కూడా మే నెల దాకా కూడా ముఖ్యమంత్రి గారు ఆ ప్రభుత్వం ఉండి కూడా పే చేయాల. కానీ అక్టోబర్ దాకా ఇన్పుట్ సబ్సిడీ మొత్తం పే చేసేసి నవంబర్ ఎన్యూమరేషన్ జరుగుతూ ఉంటే అసెంబ్లీలో రైతులకు చెల్లించలేదు, రైతులకు పరిహారం చెల్లించలేదు అని చెప్పి కూర్చునే పరిస్థితి. అంటే ఎప్పుడు అపోజిషన్, మేము గత 5 ఏళ్లలో మేము అపోజిషన్ పార్టీ రైతు సంఘం అధ్యక్షుడు నేను, ఏ రోజున ఆ టైంలో అనేక సార్లు ఈ జిల్లాకు వచ్చాను. సో ప్రకాశం జిల్లా గత 5 సంవత్సరాల్లో 56 మండలాలకి 55 మండలాలు ఒక చీరాల మండలం తప్ప కరువు మండలాలకు ప్రకటించిన పరిస్థితి అనంతపురం కంటే కరువు మా వరుస పరిస్థితుంది. నేను అప్పుడు ఆ రోజున కూడా అప్పుడు ముఖ్యమంత్రి గారిని మాట్లాడాలి, ప్రకృతి వర్షం పడడం దానికి ఎవరిని కారకులు కాదు, కానీ ప్రకృతి నుంచి నష్టం జరిగినప్పుడు మేము ఉన్నామనే భరోసా రైతులకు ఇవ్వాలి. అలాగే వాళ్ళు మళ్ళీ పంట వేసుకోవడానికి సహాయంగా ఇది ఇన్పుట్ సబ్సిడీ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే నార్మ్స్, ఆ నార్మ్స్లో కేంద్ర ప్రభుత్వానికి కూడా వస్తుంది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చేదాకా చూడకుండానే రాష్ట్ర ప్రభుత్వానికి పే చేసేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది, మేము ప్రతి కార్యక్రమంలోనూ ఎక్కడా కూడా ఇదంతా మాదేనని చెప్పట్లా. ఈవెన్ ప్రెస్టేజియస్గా తీసుకున్న రైతు భరోసా కూడా వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ అనే పేరు పెట్టాం. చాలా ట్రాన్స్పరెన్సీతో జరుగుతుంది మొత్తం. మా శాసనసభ్యులు కానివ్వండి, మా నాయకులు కానివ్వండి, ఫీల్డ్ మీద ప్రతిసారి ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో అందరూ కూడా ఫీల్డ్ మీద తిరిగి వెళ్ళున్నారు. ఒక్కటే ఎగ్జాంపుల్, సో కోవిడ్ అనేది ప్రజల్లోకి వెళ్తే సో కోవిడ్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంది. మా శాసనసభ్యులకి ఎంతమందికి వచ్చిందండి కోవిడ్ దాన్ని బయటికి రాకుండా అసెంబ్లీలో కూడా ఏదేదో మాట్లాడే పరిస్థితి మంచిది కాదు. ఇప్పటికైనా సరే ఎక్కడైనా ఏదైనా లోటుపాట్లు జరిగితే అపోజిషన్ పార్టీగా చంద్రబాబు నాయుడు గారిని స్వాగతిస్తున్నాం రమ్మనమని చెప్పి, ఈ మండలం కాదు, ఈ జిల్లా కాదు, ఈ రాష్ట్రంలో కాదు, ఎక్కడైనా సరే ఇదిగో ఇక్కడ ఇంత అన్యాయం జరిగిందని చెప్పే శక్తిగా క్షేత్రస్థాయికి రండి. వాస్తవాలు రికార్డులు కూడా కాకుండా ఏది పడితే అది మాట్లాడటం అనేది అది ఎవరు వింటలేదు. ఇప్పుడు మేము గమనీయం రమణీయం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఒంగోలులోని సంతపేట శిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలోని గంటా అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అనేక విశేషంగా ఉండేట్టుగా మానవంట ఆ లక్షాంధ్రాన్ని ఎవరైతే కల్లారా చూసుకుంటూ ఉన్నాం అక్కడ లక్షాంధ్రాన్ని
వేద పండితులు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి బ్రహ్మోత్సవంలో జరిగిన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని కనులారా వీక్షించారు. వేద పండితులు మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వీణులు విందుగా సాగింది. ఈ సందర్భంగా స్వామివారికి విశేష హారతులు సమర్పించారు. అనంతరం బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి మాట్లాడుతూ ప్రజలందరూ కరోనా బారి నుండి విముక్తి పొందాలని ఆకాంక్షిస్తూ లోక కళ్యాణార్థం స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త సిద్ధ హనుమంతరావు దంపతులు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎక్కల తులసీరావు కుటుంబ సభ్యులు ఉభయదాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సాయిపాద సేవకులు అలహరి సెంచల్రావు, శివాలయం ధర్మకర్త కవర్తపు శ్రీనివాసరావుతో పాటు భక్తులు పాల్గొన్నారు. ఈరోజు కార్తీక మాసంలో సంతపేట సాయిబాబా గుడిలో పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరిగింది. దక్షిణామూర్తి గారు ఎంతో చక్కగా కళ్యాణం జరిపించినారు. నిజంగా ఈ కార్తీక మాసంలో కళ్యాణం చూసిన వాళ్ళకి, తిలకించిన వాళ్ళందరికీ వాళ్ళ మనసులో ఏమనుకున్నారో అవన్నీ నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఎవ్రీవన్. మన సంతపేట సాయిబాబా మందిరంలో కార్తీక పౌర్ణమి సోమవారం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం జరిగింది. చాలా కందుల పండుగగా ఈ కార్యక్రమానికి
అశేష భక్తజనులు అందరూ రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి పంతులు గారైనటువంటి మటంపల్లి దర్శనామూర్తి గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ మన చెంచలరావు గారు గానిండి శ్రీనివాసరావు గారు సహకారంతో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. భగవంతుడు మాకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, అదేవిధంగా మా కూతురు అల్లుడు వాళ్ళ పిల్లలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. భగవంతుడు మాకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సమస్త భక్తులకి విజ్ఞప్తి అండి, ఇవాళ మహాపర్వదినం, కార్తీక మాసంలో పౌర్ణమి సోమవారం. సోమవారం అంటేనే ఈశ్వరుడికి మహా ఇష్టమైన వారం. అందులో కార్తీక పౌర్ణమి అంటే సకల కార్యాలు మనోభీష్ట నెరవేరే ఒక్క పౌర్ణమి కార్తీక పౌర్ణమి అంటే. పౌర్ణమి రోజున ఎన్నో రకాల వ్రతాలు, ఎన్నో రకాల పూజలు, అభిషేకాలు, కళ్యాణ ఉత్సవాలు ఎన్నో ప్రపంచమంతా జరుగుతూ ఉంటాయి. అటువంటి మహాపర్వదినం ఇవాళ, అది అరుదుగా వస్తుంటుంది కార్తీక మాసంలో పౌర్ణమి సోమవారం. ఈసారి వచ్చింది కాబట్టి ఇప్పుడే పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం జరిగింది. అందరూ కూడా ఈ కరోనా అనే వ్యాధి తొలగిపోయి ఆరోగ్యంగా ఉండాలి అని, మృత్యువాత పడకుండా ఉండాలి అనే సంకల్పం చేత లోక కళ్యాణార్థం కోసం పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవాన్ని ఇప్పుడు మనం నెరవేర్చాం. కాబట్టి సమస్త భక్తులు కూడా స్వామి కళ్యాణం తిలకించారు. వారందరూ ఆనందంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. అలానే అందరూ కూడా ఈ కార్తీక మాసంలో పార్వతీ పరమేశ్వరు నమస్కారం చేశారనుకోండి, ఎటువంటి వ్యాధిగ్రస్తులు మన కాం, ఆరోగ్యంగా ఉంటాం. ఆ వ్యాధి అనేదాన్ని స్వామివారు ప్రారంభోలుతారు కాబట్టి అందరూ నమస్కారం చేసుకొని చక్కగా అనుగ్రహం కలుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా జరిగిన స్వర్గీయ మాగుంట సుబ్బరామిరెడ్డి 25వ వర్ధంతి వేడుకలు హాజరైన పలువురు ప్రజాప్రతినిధులు. నివార్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటను పరిశీలించిన రాష్ట్ర అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ. ఎయిడ్స్ వ్యాధి నివారణపై అవగాహన ప్రధానమన్న జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. సంతపేట సాయిబాబా మందిర ప్రాంగణంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా కన్నుల పండవగా నిర్వహించిన శివపార్వతుల కళ్యాణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.